ఎందుకంటే నైతిక విలువలు కుటుంబ విలువలతో పాటు హాస్యం కూడా ఉంది. అందరూ అభినందించి ఆనందించండి. సరే గాని నాకు ఈ టేబుల్ చాలా బాగా నచ్చింది, కొట్టేద్దామా? తీసుకెళ్దాం. ఇది నువ్వు ముందు పట్టుకో. అన్ని అపశకనాలే, ఎవరు రారులేదు, నువ్వు ముందు పెట్టు. కాదమ్మా, ఆ టేబుల్ ఎత్తేటప్పుడు దుమ్ము అవుతుందని తీసేస్తున్నానమ్మా. తాతయ్య టేబుల్ కదా, మీరేం తీసుకొస్తున్నారు? కాదమ్మా, మీ తాత గారు పొద్దున మీ అమ్మ గిఫ్ట్ గా ఇచ్చారమ్మా. ఎప్పుడు పొద్దున? అవునా, తీసుకొస్తున్నారు. కొట్టదా అనుకుంటున్నారా? బా, ఇప్పటి నుంచి నీ మన ఇంటే. నీకేం తెలుసు? ఊరు పొద్దున ముసలోడు బానే ఉన్నాడు. టిఫిన్ తాగి లోట్ అతి తాగినాడు. తాగి ఎల్లెట్లా తీసుకుపోయి డబ్బులు కట్టి కనిపోయి పనుకున్న ముసలోడు అట్టే పోయినాడు. ఎల్లెసే కట్టిపోయినాడా? మా మామయ్య ఎంత చాలా మంచివాడో, దేవుడు మా మామయ్య. ఎలాగో ముసలోడు సచ్చినాడు సచ్చినాడు, మనం మళ్ళీ చూద్దామా లేదా తీదామా? బెట్ట పై పై పోయి చూసి వచ్చిన బస్తాడా? ముందు పెట్టి రాదా? పట్టుకోండి, అందరు పట్టుకోండి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకోండి. ఎజిరియా ముసలాడు సత్యనాడు కదా, ఆశలు పంచుకున్నామా? ఆ ముసలాడికి ఏముంది, యాచి బోడి వాచి తప్ప ఏం లేదు కొడుకు. అది మా జిమ్కి ఇస్తా అని చెప్పారు. బా, చూసినాంలే, అది మా విత్తరికే ఇచ్చానన్నాడు. ఆయన మేము ఐదేళ్ళు మోసినాం, మీకు చెప్తారా మాకు చెప్తారా? అబ్బా, పెద్ద మోసాలి, నేను మూడేళ్ళు అమ్ముకుని భరించలేక సచ్చిన మళ్ళా. ఎక్కువ మారుతున్నావుతో కొత్త చూడు చెప్తావా? ఆ ఎల్ఐసి డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలుసు? విక్టోరియా, విక్టోరియా, పైకి వెళ్ళి మీ తాతగారు ఎల్ఐసి రిసిప్ట్ ఉంటా, చూసి రాపోమ్మా. ఎల్ఐసి డబ్బులు కట్టలేదమ్మా? కట్టారు పోమ్మా, మాకు తెలుసు, మీకు తెలియదు పోమ్మా. ఎప్పుడు నేనే వెళ్ళాను, భయం వేస్తుంది ఇక్కడ. బా, పెద్ద భయపడ్డా ఎప్పుడు, అంత దూరం పని సత్తం. సమీర్ పడుకున్నాను. మా నాన్న తాతయ్య లేచిపోయారమ్మా. లేచిపోయారా? వస్తున్నారా?
ఇది పార్ట్ 1 పార్ట్ 1 లో ఏబుల్ ఏబల్ అని వాళ్ళ నాన్న ఇద్దరు అమ్మాయిలు ఆస్తి కోసం కొట్లాడబడి ఇద్దరు ఆస్తి పంచుకున్నారు నాన్న నాన్న ఇది మీరేనా ఏం చేస్తున్నారు లీలా మీరే అంత డిక్కెల్ దారి ఇది నిజంగా మీరేనా ఏమైంది మీకు పిచ్చి పట్టిందా మీరంతా ఏం చేస్తున్నారు ఇంతకు నా చెప్పులు ఎక్కడా ఎంట్రీ నువ్వు ఎందుకు వేసుకున్నావు నా చెప్పులు నేనే వేసుకోమన్నాను నాన్న నీకు చిన్నగా ఉన్నాయి కదా సాగుతాయని స్ట్రెచ్చేతాయని ఎంతైనా చనిపోయిన వారి చెప్పులు అంతగా వేసుకో మంచిది కాదేమో అదే మీరు చాలా సంతోషంగా ఉన్నారు అదే ఎందుకమ్మా ఎందుకంటే నువ్వు చనిపోలేవు కదా చెప్పకి హూ ఇస్ డెడ్ డెడ్ కాదు నాన్న నీ హెడ్ కొంచెం తలకాయ నొప్పింటే రిలాక్స్ తీసుకున్నాలే ఏంటి మీరంతా బ్లాక్ డస్ట్ వేసుకున్నారు ఏమైంది పెన్ వాళ్ళ బంధువులు వాళ్ళ బ్రదర్ ఎవరో చనిపోయారంట ఇది మా బంధువులా మా తమ్ముడలే అసలు పెన్ అతని పేరు ఏం పేరు ఆల్బర్ట్ ఐజాక్ మామయ్య ఆల్బర్ట్ ఐజాక్ అతను ఎక్కడ చనిపోయాడు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలోనా ఏంది మీరు నా టేబుల్ అక్కడుంది నా క్లాక్ ఏంది ఇక్కడుంది ఏం జరుగుతుంది ఇంతకు నాకు తెలియాలి తెలియాలి క్లాక్ మీదేనా ఎందుకంటే మూడు సార్లు ఇస్తున్నారు లేకపోతే మీ మామదా మొత్తం తెలుస్తోంది నేను చెప్తానన్న మొత్తం ఏంటో ఉషు నేను అక్కని అక్క అడి తొక్క అన్నా వీళ్ళందరూ మిమ్మల్ని దోచుకుంటున్నారు నాన్న నాన్న వీళ్ళందరూ నన్ను దోచుకుంటారు నేను రాత్రి మీరు చనిపోయారేమో అని అనుకోని మిమ్మల్ని ఉండి క్లాక్ అన్ని తెచ్చుకున్నారు నాన్న నేను చనిపోలేదు కదా మీరు నేను రాత్రి చనిపోయారు నాన్న ఇప్పుడు నాకు అర్థమైంది మీరంతా ఎంత బ్లాక్ డ్రెస్ వేసుకున్నారో నేను చనిపోయినా అని అనుకుని నా శవం తీయకుండా నా ఆస్తి పాస్తులు పంచుకుంటారా మీరంతా వెళ్ళండి వెళ్ళిపోండి వద్దు మీ దగ్గర మూడేళ్ళున్నాయా మీ దగ్గర ఐదేళ్ళున్నాయా మీరు ఎవరొద్దు వెళ్ళిపోండి నేను ఒక డెసిజన్ తీసుకున్నా ఏంటి నాన్న నేను ఆస్తి అంతా అనాథాశ్రమానికి రాసియాలనుకుంటున్నా వెళ్ళిపోండి మళ్ళీరా సమాజంలో మనం పెద్దగైనా మన తల్లిదండ్రులను బాగా చూసుకొని మంచిగా చూసుకొని ఉండాలి. జై హింద్.